మన వీడియోస్ ఫాలో అయ్యి వెయిట్ రెడ్యూస్ అయిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, పీసీఓడిని కంట్రోల్ చేసిన వాళ్ళు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు, అందరి కమెంట్స్ ఇక్కడ పెడతాను. నేను ప్రతి వీడియోలో పెడతాను, ఎందుకంటే చూసే వాళ్ళకి మీకు మోటివేషనల్గా ఉంటుంది. అందుకనేసి ఎప్పుడు నేను ఆ క్లిప్ని అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనేసి అసలు అనుకోలేదు, ప్లాన్ చేయలేదు, కానీ 5 kgs వెయిట్ రెడ్యూస్ అయ్యాను. నిజంగా 5 kgs రెడ్యూస్ అయ్యాను. ఆ ఓల్డ్ వీడియోలో నేను ఒకసారి డైట్ స్టార్ట్ చేయాలి, వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట, ఆల్మోస్ట్ 5 weeks ఏమో గ్యాప్ వచ్చింది. నేను కొన్ని వర్క్స్ వల్ల బిజీగా ఉండిపోయాను, కానీ నేను 5 kgs రెడ్యూస్ అయ్యాను అనమాట. ఈరోజు వెయిట్ చెక్ చేసుకున్నాను, చూసి చాలా షాక్ అయ్యాను. సరే, ఎలా వెయిట్ రెడ్యూస్ అయ్యాను అనేసి మీకు షేర్ చేద్దామని ఈ వీడియో ఇప్పుడే ఇమీడియట్గా అనుకున్న వెంటనే వీడియో వచ్చి స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నా హెల్తీ రొటీన్లో చాలా చేంజెస్ చేసుకున్నాను. మీరు కూడా అవి స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా వెయిట్ ఒకసారి తగ్గితే మళ్ళీ వెయిట్ పెరగరు, ఏం తిన్నా వెయిట్ పెరగరు. నేను ఇప్పుడు అదే జరుగుతోంది నాకు. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తూనే ఉంటారు, నేను మంచిగా అన్ని ఫుడ్ తింటూ ఉన్నాను, ఇంట్లో బాగా నాన్ వెజ్ తింటూ ఉన్నాను, కొన్ని టైమ్స్ చీజ్ తింటూ ఉన్నాను, అన్నీ తిన్నా కూడా వెయిట్ వచ్చి ఇప్పుడు నాది 65 ఉంది. ప్రెజెంట్ వెయిట్ కూడా ఇక్కడ చూపిస్తాను, ప్రెజెంట్ వెయిట్, పాస్ట్ వెయిట్. పాస్ట్ వెయిట్ క్లిప్ నా దగ్గర లేదు, కానీ యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియోని నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రెజెంట్ వెయిట్ కూడా నేను చూసుకున్నాను, రెండు చూపిస్తాను మీకు. ఇవన్నీ చెప్పేక ముందు ఏంటంటే, నాకు నేను చాలా చేంజ్ చేశాను. ఫస్ట్ అయితే నేను నాన్ స్టిక్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని. ఇది డైట్ గురించి కాదు, అంటే నా హెల్తీ రొటీన్ చెప్తున్నాను. నాన్ స్టిక్ చాలా ఎక్కువ యూజ్ చేసేదాన్ని, తర్వాత నాన్ స్టిక్ స్టాప్ చేసేసి మంచిగా స్టీల్కి కన్వర్ట్ అయిపోయాను. స్లో స్లోగా స్టీల్ యూజ్ చేసేటప్పుడే మధ్యలో వచ్చి కాస్ట్ ఐరన్ వచ్చి మెయింటెనెన్స్ కొంచెం కష్టము. కష్టం అంటే అలవాటు అయితే సరిపోతుంది, కానీ నేను దాని గురించి ఎక్కువ తీసుకోలేదు. ఒకటే ఒకటి కొన్నాను, అది కొని కూడా 5 months అవుతుంది. మంచిగా యూజ్ చేస్తున్నాను అప్పుడప్పుడు, ఓన్లీ అది నాన్ వెజ్కి మాత్రమే. ఇప్పుడు అలవాటు అయింది అనమాట. మనకి ఇండస్ వాళ్ళు వచ్చి చాలా అంటే పంపిస్తున్నప్పుడు నేను ఎప్పుడు స్టీలే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నాకు అలవాటు అయింది, సో ఈసారి కాస్ట్ ఐరన్ సెలెక్ట్ చేసుకున్నాను. కాస్ట్ ఐరన్వి, ఐరన్వి అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. అవి వీడియోలో మీకు చూపిస్తాను. అంటే మన హెల్తీగా ఉండడానికి కుక్ చేసుకునే పాత్ర కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ నాన్ స్టిక్ యూజ్ చేసేదాన్ని, అది యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది. హెల్త్ ఇష్యూసే కాదు, క్యాన్సర్ ఇట్లాంటివన్నీ ఏవేవో ఉన్నాయి. అది చాలా పెద్ద టాపిక్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో నేను తీసుకుందాం మనకి ఈసారి ఇండస్ వాళ్ళే వాళ్ళు ఎందుకు మీరు కాస్ట్ ఐరన్ ఐరన్వి సెలెక్ట్ చేసుకోరు, ఎప్పుడు స్టీలే అనేసి అన్నారు. సో నేను వచ్చి ఇంకా స్టీల్తో పాటు కాస్ట్ ఐరన్, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఐరన్, కాస్ట్ ఐరన్. మడ్ పార్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం, నా దగ్గర ఒకటే ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చి స్టీల్ అనమాట, నాన్ స్టిక్ కంప్లీట్ గా స్టాప్ చేసేసాను. సో అవి అన్ని వీడియోలో చెప్తాను. ఈసారి కూడా ఇండస్ వాళ్ళే వాళ్ళు మనకి కొన్ని ప్రోడక్ట్స్ పంపించారు. ఈసారి అయితే కంప్లీట్గా నేను కాస్ట్ ఐరన్ సెలెక్ట్ చేసుకున్నాను, కొన్ని ఐరన్వి కూడా. ఈసారి అయితే ఫస్ట్ మనకి కాస్ట్ ఐరన్ పంపించారు. ఇందులో నాకు ఏమేమి బాగా నచ్చాయి అనేది ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎప్పుడు కానీ కాస్ట్ ఐరన్ మనం యూజ్ చేయాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి. స్టీల్ వాటిల్లాగా మనము వాష్ అంటే కుక్ చేసిన తర్వాత అలానే పెట్టేసి మళ్ళీ ఎప్పుడో వాష్ చేసుకోవాలంటే అవ్వదన్నమాట. అది కాక ఇవి హెల్త్కి చాలా మంచిది. నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇది యూజ్ చేయాలి అనేసి ఒక 6 months బ్యాకే ఒక స్కిల్లెట్ తీసుకున్నాను. అది నేను కొనుక్కునింది, అది బాగా యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు అనిపించింది ఇది రైట్ టైము ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనేసి. సో అందుకనే ఇంకా ఎలానో ఇండస్ వాళ్ళే వాళ్ళు మనకి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి అందుకని నేను ఈసారి మొత్తం కాస్ట్ ఐరనే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. క్వాలిటీ అయితే నాకు మంచిగా నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నాకు ఈ క్వాలిటీ ఉంటుందో ఉండదో అనేసి నేను ఇన్ని రోజులు స్టీల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను, కాస్ట్ ఐరన్ అస్సలు సెలెక్ట్ చేసుకోలేదు. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసేసాను అనమాట. నాన్ వెజ్ కి చాలా మంచి టేస్ట్ ఉండింది, మంచిగా కుక్ అవుతుంది అనమాట. స్మూత్ ఫినిషింగ్ కొంచెం ఇది మామూలు ప్యాన్, ఇది స్కిల్లెట్. ఇది ఫినిషింగ్ కూడా బాగుంది. ఇంట్లో ఎట్లా అంటే బాగుందని
బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఇవ్వకుండా ఓపెన్ చేసినప్పుడు నేను మా హస్బెండ్ అవి చూసి ఎలా రియాక్ట్ అయ్యామనేది మీకు న్యాచురల్గా ఉన్నాయి అని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వకుండా డైరెక్ట్గానే అలా పెట్టేసాను అనమాట. కాంబో అయితే ప్రైజు నేను స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. కాంబో వాటి ప్రైస్ వచ్చి 4599 ఉంది. మన కూపన్ కోడ్ NAND12 అని యూస్ చేశారనుకోండి ఇంకా 12% వస్తుంది. స్కిల్లెట్ 1359 కూపన్ కోడ్ యూస్ చేస్తే అది కూడా 12% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూపించినటువన్నీ నాకు చాలా బాగా నచ్చింది. నేను చూపించాను అనేసి మీరు టెంప్ట్ అయ్యి వెంటనే అన్నీ తీసుకోవడం అలా చేయదు. మీకు బాగా అవసరమైనటువే తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే దోశ ప్యాన్ వచ్చి ఎక్కువగా యూస్ చేస్తాం వీక్లీ 2 times అన్నా. సో దోశ ప్యాన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రై ఐటమ్స్కి అలా తీసుకోవచ్చు. టెంప్ట్ అయ్యి కాస్ట్ ఐరన్ అన్నీ తీసుకున్నవి మెయింటైన్ చేయలేకుండా మళ్ళీ అలానే ఇంట్లో పెట్టుకోవడం అది వేస్ట్ అయిపోతుంది మనీ. సో మీకు బాగా ఏది యూజ్ అవుతుందో అది తీసుకోండి. కాంబో వచ్చి యాక్చువల్లీ 4599 అని వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే నార్మల్గా కాస్ట్ ఐరన్ ఒక పీసే నేను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాను 2800 పడింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూస్తే 3 pieces 4599 అంతే. డైట్ కి మీనింగ్ నాకు ప్రతిసారి చేంజ్ అవుతోంది. దాన్ని ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు డైట్ అంటే ఏమంటే అసలు తినకూడదు, కొంచెమే తినాలి, ఎక్కువ అసలు తినకూడదు అనేసి అలా అనుకునేదాన్ని అనమాట. నెక్స్ట్ స్లోగా ఏమైందంటే బయట ఫుడ్ ఫస్ట్ అంటే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, సాల్ట్ ఫుడ్ ఇవన్నీ స్టాప్ చేయాలి అని తెలుసుకున్నాను. తర్వాత స్లోగా ఏం తెలుసుకున్నాను అంటే డైట్ అంటే ఓన్లీ హెల్తీ ఫుడ్ తీసుకోవడమే కాదు వర్కౌట్స్ కూడా చేయాలి అని తెలుసుకున్నాను అనమాట. నెక్స్ట్ స్లోగా ఏం తెలిసిందంటే డైట్ అంటే పర్టికులర్గా కొన్ని రోజులు మాత్రం హెల్తీ ఫుడ్ తిని కొన్ని రోజులు వర్కౌట్స్ చేసి మిగతా రోజులు అంటే వన్స్ వెయిట్ రెడ్యూస్ అయినాక తర్వాత వదిలేయడం అలా కాదు. డైట్ అనేది ఒక రొటీన్, ఒక హెల్తీ రొటీన్ అనమాట. అది మనము ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలంటే మనకి దానికి కరెక్ట్ ప్రాసెస్ తెలిసి ఉండాలి. ఓన్లీ కొంచెం తినాలి, వర్కౌట్స్ చేయాలి అని మైండ్లో పెట్టుకుంటే అలా అవ్వదనమాట. దానికి కావాల్సిన మంచిగా ప్రోటీన్, ఐరన్, కాల్షియము, నెక్స్ట్ వచ్చి విటమిన్స్, మంచిగా మినరల్స్ అన్నీ ఉండాలి ప్రతిరోజు మనం తినే దాంట్లో. నేను ఆల్రెడీ ఈ మధ్య షార్ట్స్లో వాట్ ఏ టీ నేడే పెడుతూ ఉన్నాను, ఏమేమి తింటున్నాను. సో అవన్నీ తిని కూడా నేను వెయిట్ రెడ్యూస్ అవుతున్నాను. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేసేసాను. అంటే ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ అంతా నేను ఎక్కువ తినేదాన్ని కాదు. రీసెంట్గా ఏదో ఫెస్టివల్ వినాయక చవితి వచ్చి మాత్రం తిన్నాను. కానీ మామూలుగా నేను ఎక్కువ స్వీట్స్ తిన్ను, మార్నింగ్ లేస్తున్నాయి కాఫీ టీలు ఇవంతా నేను అసలు తిన్ను, ఎక్కువగా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు వచ్చి స్ప్రౌట్స్ ఇలా అని చెప్పాను. కొన్ని టైమ్స్ ఇడ్లీ దోశ తింటాను, కొన్ని టైమ్స్ ఫర్మెంటెడ్ రైస్ తింటాను, కొన్ని టైమ్స్ స్ప్రౌట్స్ తీసుకుంటూ ఉంటాను. అన్ని మిక్స్డ్ అనమాట. కానీ మనకి మేనేజ్ చేయడం తెలుసుకోవాలన్నమాట, ఆ బ్యాలెన్స్ చేయడము ఫుడ్ తిన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి అని తెలుసుకోవాలి. కొన్ని టైమ్స్ బిర్యానీ కూడా తింటూ ఉంటాను ఎప్పుడో ఒకసారి, మంత్లీ వన్స్ అవుట్ సైడ్ బిర్యానీ, మంత్లీ వన్స్ లేదా 2 months అలా అనమాట. చీజ్ బాగా తింటూ ఉంటాను. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది చీజ్ బాగా తింటాను. సో ఇవన్నీ కూడా తిని కూడా నేను వెయిట్ అనేది 5 kgs రెడ్యూస్ అయ్యానంటే నేనే షాక్ అయ్యాను. ఈరోజు చూసుకున్నాను అనమాట 5 kgs ఎలా. చాలా టైమ్స్ నేను చాలా కష్టపడేదాన్ని స్టార్టింగ్లో, అయినా వెయిట్ వచ్చి ఎంత స్ట్రిక్ట్గా చేస్తూ ఉన్నా కూడా కొన్ని టైమ్స్ ఒక నెక్స్ట్ 2 days సేమ్ వెయిట్ ఉండేది, కొన్ని టైమ్స్ వెయిట్ మళ్ళీ పెరిగిపోయింది అలా ఉండేది. ఈసారి మాత్రం ఒక 4-5 weeks నుంచి నేను ప్లాన్ చేయలేదు. నా హెల్తీ రొటీన్లో నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అనమాట. ఏది ప్లాన్ చేయలేదు. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతాను, మంచిగా బ్రేక్ఫాస్ట్ తింటాను, తిన్న తర్వాత నా వర్క్స్ చేసుకోవడము. ఇంకోటి ఏంటంటే ఇంట్లో నేను మెయిన్ పెట్టుకోలేదు, పిల్లలు చూసుకుండేకి నేను మా హస్బెండ్ చూసుకుంటాం, వర్క్ చేస్తూ కూడా ఎవరిని పెట్టుకోలేదు. యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. బాడీకి వచ్చి మనం ఎంత ఫిజికల్ వర్కౌట్స్ ఉన్నాయనుకోండి అంత బాగా ఇంకా వెయిట్ రెడ్యూస్ అవుతాము. సో ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. నైట్ ఏం చేస్తున్నానంటే నేను ఎప్పుడు 7:30 లోపల నా డిన్నర్ ఫినిష్ చేసుకుంటున్నాను. స్వీట్స్ చాలా వరకు తగ్గించేస్తాను, అది మీకు తెలిసిందే. అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించేసాను అనమాట. ఇంట్లోనే మీరు చూస్తే రైస్ తింటాను, మంచిగా కర్రీస్ తింటాను, ఎక్కువ నాన్ వెజ్, ఫిష్, చికెన్, నెక్స్ట్ వచ్చి మటన్, ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటాను. అయినా కూడా వెయిట్ అనేది రెడ్యూస్ అయింది అనమాట. నా అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి మీకు ఇంకా క్లియర్గా వాట్ ఏ టీనేడే అనేసి పెట్టేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. చాలా మందికి తెలియట్లేదు. అసలు వరీ అవ్వద్దండి, మీరు చేయాల్సిందల్లా ఒకటే. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టినాను, అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేస్తేనే 50% వెయిట్ రెడ్యూస్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ స్లో స్లోగా తగ్గించండి. ఇప్పుడు నేను ఎంత తిన్నా కూడా ఆ వెయిట్ అనేది ఎక్కువ పెరగడం లేదు. ఎందుకంటే ఒక రోజు ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి తిన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ నా ఫ్లోలో వచ్చేస్తాను నేను. అంటే మళ్ళీ అదే పనిగా ఎక్కువ కంప్లీట్గా ఆయిలీ ఫుడ్ తిండము, ఎక్కువ పికిల్స్ తిండము, ఇలా అంతా నేను చేయను. పికిల్స్ కూడా మనకి చాలా హెల్తీగా చేసుకునే పికిల్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఆయిల్లో ఇంత వెజిటేబుల్స్, ఇంత నాన్ వెజ్ చేసుకుని తినడం కాదు. హెల్తీ పికిల్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోస్ షేర్ చేస్తాను. అవన్నీ మనం ఫాలో అయ్యామనుకోండి ఖచ్చితంగా
ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవుతాము. తప్పకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో చేయండి. ఇంకా నేను 5 kgs రెడ్యూస్ అయిన మంచి కాన్ఫిడెన్స్ లో ఇంకా 5 kgs రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నాను. నాకు నేను వెయిట్ టార్గెట్ వెయిట్ ఏంటంటే నాకు 59-55, మరి 59-55 కి వెళ్ళాలనుకోండి మరి ఎక్కువ బక్కగా అయిపోతానేమో అని భయము. ఇప్పుడు ఉండేది కరెక్ట్ గానే ఉంది, ఇంకొంచెం ఒక 5-6 kgs తగ్గాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. ఈ 5-6 kgs ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఇది ఓకే, ఇంకా నేను కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ లైట్ గా తింటూ ఉన్నాను, అది ఇంకొంచెం తగ్గించి నేను ఇంకొద్దిగా వర్కౌట్ చేసి కంప్లీట్ గా హెల్తీ రొటీన్ లో షిఫ్ట్ అయ్యాను అనుకోండి, ఆ 5 kgs కూడా రెడ్యూస్ అయిపోతాను. సో అవన్నీ నెక్స్ట్ 5 kgs రెడ్యూస్ అవ్వడానికి నేను ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నాను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశారనుకోండి 100% వెయిట్ రెడ్యూస్ అవుతారు. ఆల్రెడీ ఫాలో అయ్యి వెయిట్ రెడ్యూస్ అయిన వాళ్ళ కమెంట్స్ కూడా డిస్ప్లే చేశాను, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలోనే మీకు కాస్ట్ ఐరన్ ఐరన్ వి చెప్పాను కదా, ఏది కానీ చూసిన వెంటనే అటెంప్ట్ అయి తీసుకోవద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను 2-3 ఇయర్స్ నుంచి కాస్ట్ ఐరన్ వాడాలి అనుకోని నేను తీసుకునేది 6 మంత్స్ ముందు ఒకటి తీసుకుందాం ఫస్ట్. ఆ ఒకటి బాగా యూజ్ చేసిన తర్వాతే ఇప్పుడు మనకి ఫ్రీగానే ఇస్తూ ఉన్నా కూడా నేను ఇన్ని రోజులు కూడా తీసుకోలేదు, ఇప్పుడు నేను యూజ్ చేస్తాను అని నమ్మకం వచ్చే తీసుకున్నాను అనమాట. ఇందులో మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు యూజ్ చేస్తాము, మీకు బాగా యూజ్ అవుతుందంటే తీసుకోండి, ఊరికే టెంప్ట్ అయ్యి చాలా బాగున్నాయి అనేసి తీసి ఇంట్లో మాత్రం పెట్టుకోవద్దు. అది మనం ఎఫెక్టివ్ గా యూజ్ చేయలేమన్నమాట. నేను ఒక్కొక్క ఏది తీసుకోవాలన్నా 1 మంత్ టైం తీసుకుంటా, ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి ఆ టెంప్టింగ్ లో తీసేసుకుంటాము, మనీ ఉన్నా తీసేసుకుంటాం అనమాట. మనం ఒక 1 మంత్ లేదా 1 మంత్ కూడా అవసరం లేదు, ఒక 1 వీక్ వెయిట్ చేసామనుకోండి, నిజంగా అది యూజ్ అవుతుందా, తీసుకోవచ్చా, ఆ టెంప్టింగ్ అనేది తగ్గుతుంది అనమాట. 1 వీక్ తర్వాత కూడా మనకు వచ్చి ఇది బాగా యూజ్ అవుతుంది, ఇది తీసుకోవాలి అనిపిస్తే అప్పుడు తీసుకోండి. సో 1-10 డేస్ టైం తీసుకోండి. ఈ పాత్రలనే కాదు, ఏది తీసుకోవాలన్నా టైం తీసుకోండి, మీకు కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట, కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. నేను అలా 1 వీక్ 1 మంత్ కాదు, ఇయర్స్ టైం తీసుకుంటాను, ఎందుకో తెలీదు, నాకే తెలుస్తుంది ఆటోమేటిక్ గా ఈ వస్తువు అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను, ఇది యూజ్ చేయను అనేసి. సో నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది వచ్చి హెల్త్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటాను, మన సబ్స్క్రైబర్స్ కి బాగా తెలుసు, ఎక్కువ హెల్తీ ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అంతే, వీడియో ఎక్కువ లాగ్ అవ్వకుండా క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను వచ్చి ఏమేమి ఎక్కువ యూజ్ చేస్తున్నాను వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి, యాక్చువల్లీ ఇంక నుంచి నేను వెయిట్ చెక్ చేసి మరి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి అలా కావాలో డే వైజ్ కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను వీడియోస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నా డైట్ సంబంధించినట్టు కూడా మీకు పోస్ట్ చేస్తాను. చాలా మంది వెయింగ్ మిషన్ అడుగుతున్నారు, వెయింగ్ మిషన్ నేను ఆల్రెడీ చెప్పాను, నోవా అనేసి నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. 5 ఇయర్స్ ఆను 6-7 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనుకుంటా, ఇప్పటికి కూడా బ్యాటరీ చేంజ్ చేస్తే బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏంటంటే, నా దగ్గర ఇన్ఫ్యూజ్డ్ వాటర్ జార్, ఆ జార్ డీటెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. అంటే ఎందుకు గ్లాస్ ఐటమే అని చెప్తున్నాను అంటే, స్టీల్ ఐటమ్ ఒకలాగా స్మెల్ వస్తుంది అనమాట, కొంచెం చిలుములాగా ఏదో స్మెల్ వస్తుంది. ప్లాస్టిక్ వచ్చి యూజ్ చేయకూడదు, ప్లాస్టిక్లోనే కొన్ని రీయూజబుల్ ఉంటాయి అది యూజ్ చేయొచ్చు, కానీ అది కూడా అవసరం లేదు, గ్లాస్దే తీసుకోండి. ఇంట్లో ఏదో గ్లాస్ ఐటమ్, మీరు వచ్చి పర్టికులర్గా ఇన్ఫ్యూజ్ జార్దే యూజ్ చేయాలని లేదు, ఏదో ఒకటి హనీ బాటిల్దో, ఏదో ఒకటి పిక్కిల్స్దో, ఏదో ఒకటి గ్లాస్ది ఉంటుంది కదా, మంచిగా వాష్ చేసి దాన్ని కూడా యూజ్ చేసుకొని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. నేను ఇన్ఫ్యూజ్డ్ది ఎందుకంటే నేను అది ఖచ్చితంగా యూజ్ చేస్తానన్న నమ్మకంతో తీసుకున్నాను, యూజ్ చేస్తున్నాను, ప్రతిరోజు ఎవ్రీడే యూజ్ చేస్తానమాట. ఫస్ట్ నేను యూజ్ చేస్తాను ఎలా అంటే, గ్లాస్ లోనే వేసేస్తున్నాను. మన దగ్గర గ్లాస్ ఐటమ్స్ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో వేసి ప్లేట్ మూసి పెట్టేసేది, అలానే తాగేస్తున్నాను అనమాట. ఫిల్టర్ కూడా చేసేది అలా తాగేస్తున్నాను, వెజిటేబుల్స్ వస్తే పక్కన పెట్టేసి అలా తాగేస్తున్నాను, స్లో స్లోగా ఇలా షిఫ్ట్ చేసుకున్నాను. మీరు ట్రై చేయండి, ఒక వన్ మంత్ మీరు కంటిన్యూస్గా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతున్నారా, అది మెయింటైన్ చేయగలుగుతున్నారని, ఆ తర్వాత జార్ తీసుకోండి. నేను కొన్న జార్ వచ్చి 800 రూపీస్ అనమాట, ఇంకా చిన్నది కూడా ఉంది, ఇంకా కొంచెం చిన్నది అంటే అది ఒక 2-3 మెంబర్స్కి వస్తుంది, అది వచ్చి 600 ఉంది. సింగిల్ పర్సన్ది కూడా ఉందనమాట, సింగిల్ పర్సన్ది 300 రూపీస్ ఉంది. మీరు బోరోసిల్ నార్మల్గా అమెజాన్లో సర్చ్ చేసినా కూడా కనిపిస్తుంది బోరోసిల్ది, లేకపోతే లోకల్ షాప్స్లో కూడా ఉంటుంది, అదేమంత పెద్దది ఏం కాదు, సో నార్మల్ది అనమాట, కానీ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనం దాన్ని స్టవ్ మీద కూడా పెట్టి హీట్ చేసుకోవచ్చు, మనం ఏదైనా గ్రీన్ టీ లీవ్స్ రోజ్ పెటల్స్ అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు, సో మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది అనేసి అది తీసుకుందాం అనమాట. ఇంకా మెయిన్గా అయితే నేను ఎక్కువ నాకు బాగా
బాగా సెట్ అవుతుంది, నిజం చెప్తున్నాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అది చెప్పడానికి చాలా సిల్లీగా ఉంటుంది. నా వీడియోస్ లో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో వచ్చి ఎక్కువ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనే చెప్తూ ఉంటాను. దాని హెల్త్ బెనిఫిట్స్ నేను చూసాను. అది మీరు వన్ డే యూజ్ చేసి వదిలేస్తే అవ్వదు. మీరు టీ కాఫీలు తాగే వాళ్ళకి ఎంత అడిక్షన్ గా ఉంటుందో, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ స్టార్ట్ చేశారనుకోండి అది కూడా మీకు అంతే అడిక్షన్ గా ఉంటుంది. వన్స్ మీరు స్టార్ట్ చేశారనుకోండి అసలు స్టాప్ చేయలేరు. ఒక్కరోజు మీరు స్టాప్ చేసినా ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. బ్లోటింగ్ ఉండే వాళ్ళకి బ్లోటింగ్ ఈజీగా తగ్గుతుంది. కొందరు చూస్తే ఏం తినరు కానీ పొట్ట ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ స్టార్ట్ చేయండి, గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది, స్టమక్ చాలా లైట్ గా ఉంటుంది. నెక్స్ట్ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. స్కిన్ కూడా చాలా మంచిది. నాకు హెయిర్ ఫాల్ చాలా ఉన్నింది. చాలా మంది హెయిర్ గ్రోత్ వీడియో అడుగుతున్నారు కదా, నేను పోస్ట్ చేయండి. ఎందుకంటే మధ్యలో కొన్ని రోజులు నా రొటీన్ బాగాలేక హెయిర్ ఎక్కువ ఫాల్ అవుతుంది. నాకే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే నేను ఫిక్స్ చేసుకోకుండా మీకు ఎలా సొల్యూషన్ చెప్పా చెప్పండి. అందుకనే నేను ఫిక్స్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా నీకు పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ నేను ఎలా మెయింటైన్ చేస్తున్నానో నేను చెప్పగలుగుతాను. ఏ ప్రోడక్ట్ని నేనేం సజెస్ట్ చేయను హెయిర్ కి, సో అది కూడా నేను తొందరలోనే. నాకు ఒక్కరేమో కంటిన్యూగా అడుగుతున్నారు, నేను ఏం గుర్తులేదు, ప్లీజ్ అక్క హెయిర్ వీడియో, హెయిర్ గ్రోత్ వీడియో చేయండి అనేసి. అది కూడా చేస్తాను. కొన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుండే హెయిర్ స్ప్రేలు, నెక్స్ట్ వచ్చి హెయిర్ మాస్క్లు అవి మాత్రం చెప్తాను. వెయిట్ లాస్ది మాత్రం ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తాను. ఈ 5 kg వెయిట్ రెడ్యూస్ అని మీకు చెప్తున్నాను. ఎందుకంటే ప్లాన్ చేయకుండా మనం హెల్తీ రొటీన్ ఫాలో చేస్తేనే వెయిట్ రెడ్యూస్ అవుతాం. ప్రతిరోజు మనం వెయిట్ రెడ్యూస్ అయ్యామా అని మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా డేలో వన్ టైం లేదా 2 డేస్కి ఒకసారి చూసుకోండి. కొంతమంది మార్నింగ్ చూసుకుంటే వెయిట్ తక్కువ ఉన్నాను, ఈవినింగ్ ఎక్కువ ఉన్నాను అంటారు. మార్నింగ్ మనము ఏం తినకుండా ఎంటీ స్టమక్తో చూసుకుంటూ ఉంటే వెయిట్ రెడ్యూస్ అవుతాం. డే అంతా తిన్న ఫుడ్ కడుపులో ఉన్నప్పుడు అప్పుడు చూసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో అన్ని సార్లు చూసుకోవాల్సిన అవసరం లేదు, 2 డేస్కి ఒకసారి లేదా డైలీ. కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే డైలీ కూడా ఫస్ట్ 2-3 డేస్ వెయిట్ బాగా రెడ్యూస్ అయ్యి తర్వాత సేమ్ గా ఉంటుంది, తర్వాత ఒక 1/2 kg అటు ఇటు ఉంటుంది అనమాట. సో అందుకే చెప్తూ ఉన్నాను, ఏమంటే డైలీ మీరు చూసి వరి అవ్వద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్దాం అనుకోండి, వెయిట్ ఖచ్చితంగా రెడ్యూస్ అవుతారు. నేనైతే మంచిగా వెయిట్ రెడ్యూస్ అయినా. ఇది ఎప్పుడుదంటే మా సైరస్ ఫస్ట్ బర్త్డే తీసుకున్నది. ఆ ఫోటో కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను. అప్పుడు చాలా టైట్ ఉన్నింది, ఇప్పుడు బాగా లూజ్ అయింది. డ్రెస్సెస్ ఓల్డ్ డ్రెస్సెస్ కూడా బాగా పడుతున్నాయి అనమాట. ఫస్ట్ నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే రీజన్ ఏంటంటే నా డ్రెస్సులు అన్ని టైట్ అయిపోతున్నాయని, తర్వాత పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, ఎక్కువ లావు అయిపోతున్నాను అనేసి. ఆ తర్వాత మ్యారేజ్ కోసం చేయాలి అనుకున్నా. మా హస్బెండ్ ఎవరు మ్యారేజ్ కోసం అయితే వెయిట్ అంతా ఏం రెడ్యూస్ అవ్వద్దు అనేసి అని చెప్పారు అనమాట. తర్వాత నేను మళ్ళీ మ్యారేజ్ తర్వాత నాకు అదే ముందే తెలుసు పీసీఓడీ అనేసి. మ్యారేజ్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీకి పీసీఓడికి చాలా లింక్ ఉంది. సో పీసీఓడి కంట్రోల్ అవ్వాలి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే డైట్ చేయాలి అనేసి అప్పుడు చేస్తున్నాను. కానీ ఒక్కొక్క డైట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏమేమి విషయాలు తెలుసుకున్నాను ఆ రోజు ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. డైట్ అంటే పర్టికులర్గా ఒక టైం పీరియడ్లో చేసి మిగతా టైంలో వదిలేసేది కాదు, అదొక హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట. మనం స్టార్ట్ చేసామనుకోండి, ఒక్కరు స్టార్ట్ చేసినా కూడా ఇంట్లో అందరికీ ఆ హెల్తీ రొటీన్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. మా ఇంట్లో పిల్లలు నిజంగా, నేను కొన్ని టైమ్స్ ఎక్కువ ఐటమ్స్ చేస్తాను, కొన్ని టైమ్స్ ఓన్లీ ఫర్మెంటెడ్ రైస్ పెట్టినా మా పిల్లలు తినేస్తారనమాట. సో మనం ఏది చేస్తామో మా ఇంట్లో ఒక్కరు స్టార్ట్ చేసినా అది అందరికీ మంచిగా అలవాటు అవుతుంది. సో పిల్లలు కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతారు, పిల్లలు కూడా హెల్తీ ఫుడ్ తింటారు. అంటే 100% నేను తినేటివి తింటారు అని చెప్పను, కానీ 70% వరకు నేను మా హస్బెండ్ ఏం తింటాము పిల్లలు కూడా మోస్ట్లీ అదే తింటారనమాట. చాలా మందికి ఆల్రెడీ పిల్లలకి ఎలా ఫుడ్ తినిపించాలి ఏంటి అనేది వీడియో కూడా షేర్ చేశాను. తప్పకుండా ట్రై చేయండి, అవన్నీ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చి పిల్లల కాన్స్టిపేషన్, నెక్స్ట్ వచ్చి పిల్లలు బాగా నిద్రపోవడానికి నేను వీడియో షేర్ చేస్తాను. ఇంకేదన్నా మీకు ఏదన్నా కావాలంటే చెప్పండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే అంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియో ఫస్ట్ నెక్స్ట్ కమింగ్ వీడియో వచ్చి వెయిట్ లాస్ కి నేను ఏమేమి కొన్నాను ఏమేమి అనేసి పెడతాను. చాలా మంది వచ్చి మీరు ఇవన్నీ చూపిస్తారు, మేము కొనలేము అనేసి చెప్తారు. ఈసారి అన్ని ఇంట్లో ఉండేటివే చూపిస్తున్నాను. నేను చూపించేటివి సూపర్ మార్కెట్స్ లో లోకల్ స్టోర్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి, అవే చూపిస్తాను అనమాట మోస్ట్లీ ఈసారి. ఎందుకంటే ఎక్కువ కొందరికి దొరకపోతే, అంటే డైట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు అయితే దానికి ఆల్టర్నేట్ ఇంకొకటి అని తెలుస్తుంది. కొందరు నేను చెప్పేది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. సో వాళ్ళకి వచ్చి ఆల్టర్నేట్ చూసుకోవడం తెలియకపోవచ్చు. అందుకనే నేను అందరికీ దొరికేలాంటి ఐటమ్స్ చూపిస్తాను వెయిట్ లాస్ కి. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇంకా 5 kg రెడ్యూస్ అవ్వాలి కాబట్టి అందుకనే అవి చూపిస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.